ఫ్రెండ్స్ 2 అవర్స్ కష్టపడి ఫ్యాన్ తయారు చేశాను. అది చూడండి మీరు, ఇది ఫ్యాన్, ఇది 9 వాట్ బ్యాటరీ కనెక్షన్, ఇది లాస్ట్ హ్యాండ్ స్టాండ్ కింద ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మన కనెక్షన్ చూద్దాం. కనెక్షన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. మనం చూడండి, మనం ఈ క్లిప్స్ అక్కడ బ్యాటరీకి పెట్టాలి. ఇంకో క్లిప్ పెట్టుంటుంది. ఇదిగోండి ఇంకో క్లిప్ పెట్టుంటుంది. అది ఇటు పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ మనకి లైటింగ్ ఆప్షన్ ఉంది. మన ఇష్టం, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదు నేనైతే పెడుతున్నాను. ఇదిగోండి పైన లైటింగ్స్ వెలుగుతున్నాయి. ఓకే ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడ స్విచ్ కనెక్షన్. చూడండి ఫ్రెండ్స్, అలా ఆ విధంగా మనం ఆ ఫ్యాన్ని రెడీ చేసాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు ఆన్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇట్లాగా ఈ వీడియో నేను మీరు చూడండి ఫ్రెండ్స్, ఇది మన హోమ్ మేడ్ అన్నమాట. మనకి డైరెక్ట్ కనెక్షన్ బాగా ఉంటుంది. మళ్ళీ మనం ఇలా ఈజీగా తీసేయచ్చు ఫ్రెండ్స్. ఓకే లైట్ కనెక్షన్ వచ్చేసరికి నేను ఆపేసాను. ఇది బ్యాటరీ అనే కానీ విత్ ఛార్జింగ్ ఫ్రెండ్స్, ఇది ఛార్జింగ్, ఇది ఫుల్ ఛార్జింగే. మనం ఛార్జింగ్ వచ్చేటప్పటికి ఛార్జింగ్ మిషన్ ఉంటుంది. మనం ఇలా క్లిప్స్ తీసేసి 2 పిన్స్కి ఛార్జర్ కనెక్ట్ చేసి ఉంటుంది. అది ఇక్కడ అటు సైడు ఇక్కడ పెట్టేసి మనం 1 అవర్ ఛార్జ్ చేస్తే మనకి 3-4 అవర్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది నా అదే ఎయిర్ కూలర్ టైప్ అన్నమాట. బాగా గాలి వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి కనుక ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. దీని పార్ట్స్ ఏంటంటే 9 వాట్ బ్యాటరీస్, 5 2 క్లిప్స్, ఎక్స్ట్రా 2 మీటర్స్ వైరు, ఫ్యాను, బాగా స్పీడ్గా తిరిగే ఫ్యాను, ఎంఎం మోటార్ కాస్ట్ వచ్చి 150 ఫ్రెండ్స్. ఎంఎం బాగా తిరుగుతుంది. మనకి ఇక్కడ స్విచ్ ఆప్షన్ మనకు కనిపిస్తుంది. స్విచ్ ఆప్షన్ మనం ఆఫ్, ఇప్పుడైతే మనం పిన్, ఇదిగోండి ఇక్కడ పిన్ పెట్టేసిన తర్వాత, ఇదిగోండి పిన్ పెట్టేశాను, ఈ 2 పిన్ పెట్టేశాను. ఇక్కడ మనం స్విచ్ చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, బాయ్.